వ్యూహాలని తన శక్తితో యుక్తితో తన మనసుతో జయించిన జగనన్న జీవిత చరిత్రని, జగనన్న ఏ విధంగా ఆయన జీవితంలో ఒక వీరుడిగా, ఒక ధీరుడిగా, ఒక దీశాలిగా ఈ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా జగన్ అంటే మనసున్నవాడు, మంచివాడు. ఆ మనసున్న మంచి వ్యక్తి జీవితాన్ని సినిమా ద్వారా చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగానే ఈరోజున ఒక ఈవెంట్, ఈ సినిమా రాకముందే కుట్రలు కుతంత్రాలు, రామ్ గోపాల్ వర్మ గారి గురించి చాలామంది చెప్పారు. ఆయన గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏం లేదు. ఆల్రెడీ భారతదేశంలో ఉన్న దర్శకుల్లో ఒక ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్న వయసులోనే విజయవాడలో పుట్టాం కాబట్టి ఆ రోజు శివా సినిమా అలంకార్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూశాం కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన ఒక సినిమా డైరెక్టర్ అంటే ఈ విధంగా ఉండాలి, ఆర్జేవి ఇలాగుండాలి. ఆయన చూస్తే ఇప్పుడు అందరికి కూడా భయం. మరి చంద్రబాబు నాయుడు అయితే 29వ తారీఖు దాకా కూడా ఆగట్లా, లోకేష్ అయితే గిలగిలా కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, అందరి ప్యాంట్లు కూడా తడిసిపోతూ ఉన్నాయి. సినిమా రిలీజ్ అయితే మా పరిస్థితి ఏంటని, ఒకడేమో కొట్టుకుపోతాడు, ఒకడేమో పిల్లేస్తాడు, ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా 29వ తారీఖు వ్యూహం సినిమా రిలీజ్ కాబోతా ఉంది, బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మనం ఈరోజు రాంబాబు అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగనన్న దగ్గర నుంచి, ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళని మనసులో పెట్టుకుని, మనసులో గుండెల్లో పెట్టుకుని ప్రజలు చూస్తున్న పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులోనే, ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే జగనన్న మీద జరిగిన కుట్రలు, జగనన్న మీద జరిగిన కుతంత్రాలు ఢిల్లీ వేదికగా ఆయన్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా జైల్లో పెట్టారో మనం చూసాం. ఆ కుట్రలు కుతంత్రాలని ఛేదించి ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన ఏ కైక మనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఈరోజు జగనన్నని చూసి నేర్చుకోవాల. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా మొదలయ్యాడు, ఒక్కడిగా మొదలై కొన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్నాడు. అంతేగాని చంద్రబాబు నాయుడులాగా పిల్లనిచ్చిన మామని, పార్టీ పెట్టిన మామని వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీ లాక్కోలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ఒక అడుగు వేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న అసలు సిసలై మనసున్న మంచి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రని రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామ్ గోపాల్ వర్మ గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి నిజ జీవితం వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగున్నాయో, ఎంతమంది జగనన్నని జైల్లో పెట్టడానికి ఎన్ని కుట్రలు రచించారో అవన్నీ కూడా తెర ముందుకు రాబోతూ ఉన్నాయి. అది చూసి 29వ తారీఖున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు తల దించుకుని జగనన్నకి కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం
ఈరోజు ఏ విధంగా అయితే ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారో, మరలా 24 ఎన్నికల్లో, రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా విజయదృందువి మోగించే విధంగా ఆర్జీవి గారు మాకిచ్చిన బలానికి మరొకసారి ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ, నా మిత్రుడు ప్రియ సోదరుడు కిరణ్, యువకుడు, మంచివాడు, మనసున్నవాడు, రాజశేఖర్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడు, ఈరోజు జగనన్నకి నమ్మిన బంటు కిరణ్ కుమార్, మరలా ఇటువంటి మంచి మంచి సినిమాలు తీసి బ్రహ్మాండమైన నిర్మాతగా వెలుగొందాలని చెప్పేసి అమ్మ కనక దుర్గమ్మ ఆశీస్సులు కిరణ్కి, ఆర్జీవి గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్, జై జగన్.